మీరు ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి పోస్ట్ పోన్ గ్రూప్ వన్ 100 ముఖ్యంగా ఈరోజు డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోతే మాత్రం మీరు రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు చూస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు అహంకారం ఎక్కువయ్యి మేము ఎగ్జామే రాలేదంటూ ముదిరిపోయిన బెండకాయలంటూ పోస్ట్ పోన్లు చేయవు, ఇటు సైడ్ మీకు ఇష్యూ తెలియనట్టు. మరి నేను ఎగ్జామ్ రాయలేదని మీకు తెలిసినప్పుడు మీకు తెలంగాణలో నిరుద్యోగ సమస్య తెలియనట్టుగా ఆ రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ని కలువు, ఈ ప్రభాకర్ని కలువు, ఆ ఎమ్మెల్యేని కలువు, ఈ మినిస్టర్ని కలువు అని చెప్పేసి అంటున్నావు. నీకు సమస్య తెలియదా? నీకు మేము కలుస్తాం, మేము ఇంతకుముందు ప్రభుత్వంలా కాదు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నావు. కాబట్టి ఏది ఏమైనా కూడా మేము లాస్ట్గా చివరిగా తెలంగాణలో నిరుద్యోగులకు మేము ఇక్కడ నుంచి విన్నవించేది ఏంటంటే, రేపటి నుంచి మీరు 100ల సంఖ్యలో ఢిల్లీ రండి. ఢిల్లీ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని మనము మెడలు వంచుదాం. వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ అహంకారాన్ని మెడలు వంచి మిమ్మల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నిరుద్యోగులను అవమానించిన మీరు మిమ్మల్ని మీరు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మిమ్మల్ని క్షమాపణ నిరుద్యోగులకు క్షమాపణ చేసే రోజుకు తీసుకొస్తా. మిమ్మల్ని మీ యొక్క ప్రభుత్వాన్ని మేము ఏం చేయగలుగుతామో నిరుద్యోగులు సత్యంత చేసి చూపిస్తాం. నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ కోసం వివిధ మార్గాల్లో వివిధ రకాల్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, ముట్టడి చేయడం జరిగింది, ఆమెను నిరార్థక చేయడం నాతో పాటు చేయడం కూడా జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా నిరుద్యోగులు చేసినటువంటి పోరాటాన్ని ముదిరిపోయిన బెండకాయలు అనటం, లేదంటే వెనకాల ఈ నిరుద్యోగులు మొత్తం బెండకాయలు అనటం, వీళ్ళు చేసిన పోరాటమే ఒక ఫేక్ పోరాటం అనటం, వీళ్ళు ఎగ్జామే రాయటం రాలేదని చెప్పడం, మరి నేను ఎగ్జామే రాయకపోతే ఇన్ని హార్డ్ టికెట్స్ ఎట్లా వస్తాయండి? ఇది నా హార్డ్ టికెట్, ఇది గ్రూప్ వన్, ఇది గ్రూప్ టూ, ఇది గ్రూప్ త్రీ, ఇది గ్రూప్ ఫోర్. ఈ హార్డ్ టికెట్స్ ఎవరు రాసినట్టు సన్నాసి మిస్టర్ రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు తెలంగాణలో మీడియాను కంట్రోల్ చేయొచ్చు, తెలంగాణలో మీరు పొలిటికల్ రాజకీయ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయొచ్చు, తెలంగాణలో మీరు పోలీస్ వ్యవస్థతో మొత్తం నాన్ పార్టీ సెక్షన్ పెట్టవచ్చు, తెలంగాణలో ముట్టడి జరగకుండా మీరు చేయొచ్చు, కానీ ఢిల్లీలో చేయగలుగుతారా? మీ ఢిల్లీ మీ బలుపుని మీ అహంకారాన్ని ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ నడి బొడ్డు మీద ఉండి మిమ్మల్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అనుసరిస్తున్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని అరాచక యొక్క విధానాన్ని మిమ్మల్ని ఈ ఢిల్లీ సాక్షిగా మిమ్మల్ని మెడలు వంచి మా హక్కులను సాధించుకుంటాం. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు. మా యొక్క డిమాండ్లు గ్రూప్ వన్ 100, గ్రూప్ టూ 2000, గ్రూప్ త్రీ 3000, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. డిఎస్సీ 2 రోజుల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎట్లాగో మెగా డిఎస్సీ వేయలేదు, డిఎస్సీ కూడా పోస్ట్ పోన్ చేయడం కాకపోతే ఇంకా మీ ప్రభుత్వం దేనికున్నారు? ఇవన్నీ మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినదిగా, మేము కొత్తగా అడిగింది కాదుగా. మీరు పెట్టిన దానికి కనీసం మీరు కూడా చేయడం చేత కాకపోతే, మీరు సంవత్సరంలో 200,000 అన్నారు, ఇవి మేము అడిగిన దాని ప్రకారంగా 30,000 ఉన్నాయి, ఇవి కూడా చేయడం మీరు చేత కాకపోతే మిమ్మల్ని ఎట్లా మేము నమ్మేది? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, 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 ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, డిఎస్సి పోస్ట్ పోన్ వెంటనే చేయాలి చేయాలి, డిఎస్సి పోస్ట్ పోన్ వెంటనే చేయాలి చేయాలి, గ్రూప్ టూ 2000 పోస్టులు, గ్రూప్ త్రీ 3000 పోస్టులు, గ్రూప్ టూ 2000 పోస్టులు, గ్రూప్ వన్ 100 వెంటనే చేయాలి చేయాలి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, నిరుద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, నిరుద్యోగుల డిమాండ్ వెంటనే పరిష్కరించాలి, నిరుద్యోగ డిమాండ్ వెంటనే పరిష్కరించాలి,